ఆఫ్ ప్రాపర్టీ కాకూడదు. రైట్, మహారాష్ట్ర ఎపిసోడ్ 10 రోజుల నుంచి చూస్తున్నాం సార్, అలాగ రుతురాగల సీరియల్ లాగా అలా నడుస్తూ ఉంది. మొత్తానికి ఫడ్నవీస్కి పట్టం, అది కూడా అంతే వాసుదేవన్. క్లైమాక్స్ తెలిసినప్పటికీ కూడా పండటం కోసం అది తప్పదు కాబట్టి. ఇప్పుడు బీజేపీకి 132 స్థానాలు వచ్చిన తర్వాత ఈ మొత్తానికి కూడా ప్రధాన చోదక శక్తిగా సూత్రధారిగా పనిచేసినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడ ఉన్న తర్వాత అది కూడా ఇవి నాకు వద్దు అని ఆయన ముందుగా అలిగి నాయకత్వం బలవంతం చేశాక నాయకత్వం వహించి కొనసాగించి చేశాడు. కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతాడనేది అది గోడ మీద రైటింగ్ అంది వాళ్ళు రాస్తుంది. కానీ దానికి కొంచెం డ్రామా జరగాలి, దానికి కొంచెం ఏక్నాథ్ షిండే అంతకుముందు అక్కడ బద్దలుగొట్టి గండి కొట్టి వచ్చిన ఆయన సంతృప్తి పరచాలి, ఓ తతంగం నడవాలి. అది ఇప్పటివరకు జరిగిందంతా ఒక అనివార్యమైన నాటకం, రక్తి కట్టడానికి సాగిన భాగవతం తప్ప దీనికి ఏం విలువ లేదు. చివరికి ఇంకోటి కూడా చేశారు ఆర్ఎస్ఎస్ మిత్రులు, వాళ్ళకు 4 పేర్లు బయట పెట్టారు, నా దగ్గర ఉన్నాయి కూడా. బీసీ నాయకులు, ఈయన ఒక కేంద్ర మంత్రి మురళీధర్, ఆయనతో సహా వీళ్ళందరూ ముఖ్యమంత్రి పదవికి ఎదురు చూస్తున్నారు. పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ ఓ బ్రాహ్మణ్కు ఇది అంటగడుతుంది అనేది వస్తుంది, కానీ ఇది నిజం కాదు. మేము వీళ్ళందరినీ ఉప ముఖ్యమంత్రులను చేస్తున్నాము, బీసీలను. ఫడ్నవీస్ కూడా చాలా కాలం నుంచి నుండి ఒకటండి ఫడ్నవీస్, మీరు చూస్తే నేను అభిమన్యుడు లాంటి వాడిని, నా పని అయిపోయిందని చాలాసార్లు అన్నారు, నేను మళ్ళీ చాలా అనూహ్యమైన పద్ధతిలో తిరిగి వస్తున్నానని ముందే ఒక ఇంటర్వ్యూ, ఏది ఎన్నికల జరగడానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఆయన చెప్పాడు. ఆయన సుప్రీంలీ కాన్ఫిడెంట్, మరి ఆ కాన్ఫిడెన్స్కు మూలాలు ఏంటో మనకు తెలియదు. నాగపూర్ బ్లెస్సింగ్స్ అండి, దానికి సింపుల్ లాజిక్. నాగపూర్ బ్లెస్సింగ్ చాలా అరుదైన మనిషి. ఇటు నాగపూర్ మోహన్ భగవత్కు, ఇటు కొత్త ఢిల్లీ నరేంద్ర మోదీకి, ఇద్దరికి సమానంగా ఇష్టమైన వ్యక్తి, అరుదైనటువంటి నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ అని. వాళ్ళ నాన్న కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంలో చాలాకాలం ఉండడం వెనుక కూడా కారణం కావచ్చు. అన్నింటిని మించి కార్పొరేట్ ఇండియా కూడా ఆయన ఇష్టమై ఉండాలి, ఎందుకంటే వివాదాలకు పోకుండా అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ పోతాడు కాబట్టి. ఓ తతంగం ముగిసిందని చెప్పాలి. ఇందులో నిజానికి డ్రామా కొనసాగించిన వాడు షిండే, అనవసరంగా కొనసాగించాడు. ఎందుకంటే బీజేపీకి వచ్చిన దాంట్లో సగం స్థానాలు కూడా రాని తనను కేవలం ఉద్ధవ్ ఠాక్రేని దెబ్బతీయడానికి తనను వాడుకున్నారు, కానీ తననే కూర్చోబెడతారని ఆయనకి కూర్చోబెట్టారని ఆయనకు తెలుసు. అయినా సాగదీశాడు. ఒక్క షిండేకి ఎందుకంటే నితీష్ కుమార్కు తెలుసు, చంద్రబాబు నాయుడుకు తెలుసు, లేకపోతే ఒక దశలో నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. బీజేపీ ఎంతవరకు రాజకీయంగా అవసరమో అంతవరకే ఉంటుంది, కానీ ఎవరైనా అంతే, నాట్ జస్ట్ బీజేపీ, జగన్ అయినా అంతే, తన అవసరం కోసం బీజేపీ తప్ప మోదీ మీద ప్రేమతో ఏం కాదు కదా. కాబట్టి మహారాష్ట్ర ఏమన్నా మరాఠా, ముగ్గురు మరాఠీలు అన్నట్టుగా ఇప్పుడు ముగ్గురు మరాఠీలు, మరాఠాలో మళ్ళీ సామాజిక తరగతులు ఎథనిక్గా వెళ్తే ఆ ఇద్దరు ఈయన కాదు. బట్ రాజకీయంగా చూస్తే దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, వాళ్ళిద్దరిలో షిండే కొడుకు కూడా స్పష్టం చేశారు ఒరిజినల్ డిఎన్ఏ మరాఠా, మరి డిఎన్ఏ చూస్తే వాళ్ళిద్దరిది, వాళ్ళిద్దరిది. ఇదేమో ఇది నాగపూర్ డిఎన్ఏ, ఇంపోర్టెడ్ డిఎన్ఏ, ఇది ఆర్ఎస్ఎస్ నాగపూర్ ఒరిజినల్ డిఎన్ఏ. కాబట్టి ఒకటి అయితే నిజం, బీజేపీ ఆర్ఎస్ఎస్ కోణంలో చూసినప్పుడు మహారాష్ట్రలో అంత పూర్తి ఆధిక్యతతో అధికారానికి రావటం, ఫడ్నవీస్ లాంటి ఆరిజిన్స్ అన్నీ ఉన్నాయని రావటం తప్పకుండా. ఇప్పటివరకు యోగి ఆదిత్యనాథ్, శివాజీ ఆయన చౌహాన్ అంటున్నప్పుడు అలాంటి ఇంకో క్యాండిడేట్ బీజేపీకి దొరికినట్టే భావించాలి, అది కూడా కార్పొరేట్ హార్ట్ ల్యాండ్లో నుంచి అలా. మీరు చాలా సటిల్గా ఇంకొక విషయం కూడా అంటే